హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను. రంజాన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ ఏంటి అంటే అది హలీమేనండి. సో మనం బయట వెళ్ళి కొనుక్కునే కన్నాను ఇంట్లోనే ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం టైం ప్రాసెస్, కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈజీగా కడుపు నిండా తినచ్చు అనమాట. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు సగ్గుబియ్యం కావాలండి, అలాగే 2 స్పూన్స్ మసూర్ దాల్, 2 స్పూన్స్ వరకు ఉరద్ దాల్, 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ వరకు బియ్యం అండి. ఇది నార్మల్ బియ్యం తీసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా పర్లేదు. అలాగే 1/4 కప్ వరకు గోధుమలు, ఒక 10 వరకు బాదం, పిస్తా, అలాగే కాజు తీసుకొని, ఇలాగ మసాలా స్పైసెస్ వచ్చేసి 2 చెక్కలు, 2 అనాసపు, ఒక 8 నుంచి 9 లవంగాలు, అలాగే 8 నుంచి 9 మిరియాలు కూడా తీసుకున్నాను. ఇవి అన్నింటినీ కూడా ఇదే పోర్షన్లో తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని దాని తర్వాత దీన్ని మనం నానబెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక బౌల్లో మనం వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాము. సో ఒక 2 అవర్స్ వరకు అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి. దాని తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఇందులో మనం కుక్కర్లో కుక్ చేసేసుకోవాలి. నార్మల్గా అయితే దీని అంతటినీ కలిపేసి పేస్ట్ చేసేస్తారండి. అలా చేస్తే కనుక కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ అవుతుంది. దానికన్నా బెటర్ ఏంటంటే ఇది కుక్కర్లో పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ ఇదంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి దాని తర్వాత మనం దీన్ని మిక్సీ పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కుక్కర్ విజిల్కి అయితే పెట్టేస్తున్నాను. ఇది విజిల్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ కింద చేసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే ఇంకొక కుక్కర్ తీసుకోవాలండి. ఇక్కడ తీసుకొని ఇందులో 1 కేజీ వరకు చికెన్ ఇందులో యాడ్ చేశాను. చికెన్ బాగా క్లీన్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. కారం అయితే ఇప్పుడు 2 స్పూన్స్ వేస్తున్నాను, తర్వాత మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఉప్పును యాడ్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని స్పైసెస్ ముందే వేసాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ సరిపోతుంది. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఇవన్నింటిని కూడా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కుక్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇందులోకి 1/2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆయిల్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్లోకి పెట్టేసుకోవాలి. చికెన్ అన్నది సాఫ్ట్గా అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక 5 to 6 విజిల్స్ అయితే కనుక మనకి ఇది చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ఈ విధంగా మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 5 to 6 విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసేసుకోవాలి. చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిందో లేదో మనకి తెలిసిపోతుంది కదండి. ముక్కలా టచ్ చేయగానే చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ కుక్కర్ విజిల్ 5 అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. దీని తర్వాత కుక్కర్ మూత తీసుకొని తర్వాత మనకి చూడండి గ్రేవీ అయితే వచ్చింది చూసారా, ఈ విధంగా గ్రేవీ వచ్చింది కదా. ఒకసారి దీన్ని కలిపేసుకొని దానిపైన ఉన్న గ్రేవీని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. దీన్ని మనం తర్వాత యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. మనం మ్యాషర్తో కానీ లేదంటే కనుక పప్పు గుర్తుంటుంది కదండి, దాంతోనైనా దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చికెన్ అన్నది బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి త్వరగా మ్యాష్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మనకి మ్యాష్ అయిపోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం చేసుకుంటున్నాము. అలాగే ఇందులోకి 1 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి, లేదంటే కిందనే అడుగంటుతుంది. ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. సో ఈ పెరుగు మొత్తం బాగా కలిసినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటుంటే మనకి కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందండి. సో ఆ విధంగా వచ్చినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అలా కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలండి, లేదంటే కింద అయితే మాత్రం మాడిపోతుంది. సో
ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పప్పులన్నీ కలిపేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకుంటామండి, స్టవ్ అనేది అసలు హై ఫ్లేమ్లోకి మాత్రం తీసుకురాకూడదు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసిన తర్వాత దీన్ని నియర్లీ ఒక 10 మినిట్స్ వరకు అయితే దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మీరు మధ్య మధ్యలో కావాలంటే నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే కనుక ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఒకవేళ కనుక ఇది బాగా థిక్గా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. సో దీని తర్వాత మనం స్టార్టింగ్లో కొంచెం కారం అయితే వేసాం కదండి, ఇప్పుడు స్పైసీని బట్టి కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పుని అయితే యాడ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకున్నాను. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, ఇది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి ఆనియన్ అయితే యూస్ చేయట్లేదు కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ని యూస్ చేస్తాము. ఫ్రైడ్ ఆనియన్ వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనాను కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ విధంగా ఇది ఇంకొక 10 మినిట్స్ వరకు ఇలాగే మనం దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే ఆయిల్ ఘీని కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. సో మనకి ఇది ఎలా ఇది కంప్లీట్ అయిందని తెలుస్తుందంటే మనకి ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయితే మనకి హలీం అన్నది రెడీ అయిపోయినట్టే. సో దీని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలుచగా చేసుకోండి. కొంతమందికి థిక్గా ఇష్టం, కొంతమందికి పలుచగా ఇష్టం కాబట్టి. సో ఈ విధంగా మన ఇంట్లోనే ఈజీగా మనం హలీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి డెకరేషన్ కోసం కొంచెం పైన ఘీ వేసుకొని అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, క్యాషూస్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి.